కృష్ణా జిల్లాలో మామిడి మార్కెట్లో వర్కర్లు పనిచేస్తుండగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వేగవంతంగా అక్కడికి చేరుకుని జరుగుతున్న ప్రమాదాన్ని అరికట్టగలిగారు. ఎవరికి ప్రాణాపాయం కాకుండా మార్కెట్లో ఉన్న షాపులకి ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం మన కృష్ణా జిల్లా నున్న మ్యాంగో మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనం, ప్రస్తుతం ఇక్కడ ఫైర్ అవుతుంది, మొత్తం ఇక్కడ ఫైర్ అవుతుందని తెలుసుకుని పోలీసులు, ఫైర్ పోలీసులు కూడా వచ్చారు, ఆర్పుతున్నారు. ఆ విజువల్స్ లో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ జనం కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారు. ఫ్రూట్ మార్కెట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా అందరూ చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుందని ఆసక్తిగా. మనం చూడొచ్చు పోలీసులు విజువల్స్ లో చూడొచ్చు నీళ్లు కొడుతున్నారు. న్యూస్ లైన్ మీకు ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. చాలా దట్టమైన పొగలతో ఎక్కడెక్కడ వాళ్ళు ఆరిపోకుండా ఆరిపోయేది కూడా చూస్తున్నాం. పక్కనే బ్యాంకు గోడౌన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ చూడొచ్చు జనం ఇక్కడ అందరూ కూడా ఒక్కసారిగా వచ్చారు ఇక్కడికి. అందరూ కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పై ఏ కాస్ట్ కప్సే ఓరే సార్ రామబాబు ఇద్దరు కప్సే ఓరే మాలింపడ తొమ్మిదో 20 నిమిషాలు ఓకే 20 మినిట్స్ ఓకే 20 మినిట్స్ ఓకే అది ఈ కింద దూర ఏ బ్యాంకు గూడంక ఏ కింద దూర ఈ 5 మినిట్స్కి వస్తాయి 5 మినిట్స్ ఆ బతావు తెలుగు నీకో జనాలు కూడా చెప్తున్నారు ఇది ఒక 20 నిమిషాల నుంచి అవుతుందని. వెంటనే పోలీసులకి వాళ్ళు సమాచారం అందుతుంటే పోలీసులు మొత్తం ఇప్పుడే చేరుకుని వాళ్ళు చూస్తున్నాం. మనం పోలీసులు మొత్తాన్ని కూడా అక్కడ ఆర్పడం జరుగుతుంది. చూడొచ్చు ఇప్పుడు మీరు దట్టమైన పొగలు బాగా చేరుకోవడంతో పోలీసులు మొత్తం అందరూ ఇక్కడ చేరుకుని దాన్ని ఆరిపోయి చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులోకి తెచ్చుకున్నారని చూడొచ్చు. దాన్ని మొత్తం ఆరిపేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మొత్తానికి చూడండి. పోలీసులు కూడా ఇంకొక రోల్ కూడా వేస్తున్నారు వాటర్ది. దాన్ని ఆర్పే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. చాలా వరకు అదుపు చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఒక ఫైర్ స్టేషన్తో చేరుకున్నారు. ఇది 20-30 నిమిషాల నుంచి జరుగుతుంది. తెలుసుకున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీసుల సమాచారం ఉంటే పోలీసులు వెంటనే ఇక్కడికి వచ్చి చేరుకుని దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడవచ్చు అక్కడ పోలీసులు మొత్తం అందరూ ఇంకొక 2 రోల్ కూడా వేసి వాటర్ది ప్రయత్నం చేస్తున్నారు ఆర్పడానికి. మాత్రం ఇక్కడ అదుపులోకి వచ్చిందైతే అని చెప్పుకోవచ్చు. చిన్న ప్రమాదమే ఇది, పెద్దగా ఏం కాకుండా అయితే పోలీసులు మాత్రం ముందుగానే చేరుకుని దీన్ని కంట్రోల్ చేయగలిగారు. ఇది మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మీకు న్యూస్ లైన్ ఎక్స్క్లూజివ్గా ఇది అందిస్తుంది. కెమెరామెన్ నవీన్తో రమేష్, విజయవాడ నుంచి. సాయంత్రం 4:00 సార్. స్థానికులు ఎక్కడ ఫోన్ నెంబర్ ఉంది చెప్తాను. చెప్పారు గూడంగా వెళ్తున్నా అన్నారు సార్. మేము ఎమ్మటే 5 నిమిషాల్లో వచ్చేస్తుంటాం. నా పేరు కేఎస్ఎన్ కృష్ణా, లీడింగ్ పేరు నుంచి.